ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేశారంట ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయని పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఏం కారణం 10000 కోట్లు ఆఫర్ చేస్తుందని బాగుండేది కదా వింటానికి కూడా బాగుండేది నిజంగా 1000 కోట్లు 10000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగల నా మూర్ఖులు ఏం మాట్లాడతారు డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా భావంతో కదా నేను మీకు ఏకమవుతాను డబ్బులతో 1000 కోట్లు ఇచ్చారు అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు నేను చెప్పు చూపించాను ప్యాకేజీని అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకుని చెప్పులు కాదు తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులు అవి చాలా గట్టి దెబ్బ కొడుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుళ్ళు వాడుతారు మేము డబ్బులకి ఆశపడను నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు నాకు అలాంటి డబ్బు అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను ఈ రోజున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో 5 రోజుల్లో పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను కానీ నా యావరేజ్ స్థాయి అది అది మీరిచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది డబ్బులు అవసరమేమున్నాయి నాకు డబ్బులు అవసరమేముంది నాకు నేను సంపాదించుకోలేను డబ్బులా నేను చూడని సుఖాలా అరే ఒంటి పుట భోంచేస్తాం కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను నేను అర్ధాకలితో ఉంటాను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను కష్టాలు తెలిసిన వాడిని ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు పాలన మారాలి ఒక కులానికే ఉండకూడదు అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు నడిపించేవాడు ఒక్కడు లేడు నేను దూకేశా ధైర్యంతో మీరు నన్ను ఓడించేశారు అందరూ కానీ నాకు బాధ అనిపించట్లా మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం మీకు అండగా నేను నిలబడతాం ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి యువతకి చెప్తున్నాను కలల ఖనిజాలతో చేసిన యువత మీరు మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళ్ళలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప మీ కుల నాయకుల్ని అడగండి నిలదీయండి మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు కానీ మీరు అందరూ పదవులు కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరేం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితిని నేను తీసుకురాను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం నేను అలాగే కులం కులం మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడున్న పేరు ప్రస్తావించట్లేదు నేను ఆ వ్యక్తుల పేర్లు నేను తెలుగుదేశంని అందరం ఎక్కించడానికి ఉన్నాను అమ్మవారికి కొమ్ము కాస్తున్నారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కులం అనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను జెండా కింద దించాం వాళ్ళకి అడ్డం వస్తుంది కింద
నాకు వంగవేటి రంగా గారు అంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం. నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు, జెండా దించు, వెనకాల కనిపించు. నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు గట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు. రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన, కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకి ఎందుకు ఈ గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లి జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను.